మ్యాన్ నిన్నే ఎందుకు ఆ కారుని పుష్ చేయడానికి ట్రై చేస్తున్నావు? నా కారు, నా ఇష్టం. కారు మీదే కావచ్చు, అయినా మీరు ఎందుకు అలా చేయడం? అడగడానికి నువ్వెవరు? హలో మాస్టర్, పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు కామన్ మ్యాన్గా రీజన్ అడిగే రైట్ నాకు ఉంటుంది. అయితే ఏమంటావు చెప్పండి, ఎందుకలా పుష్ చేస్తున్నారు? నాకు క్యాన్సర్, వారం మించి బతకను. మీరు ఎలాగో చనిపోతారని కాని కూడా తోసేస్తారా? తప్పేంటి? తప్పేంటా? కార్ వాల్యూ తెలుసా? కారు కొనుక్కోవడం లక్షల మంది డ్రీమ్ అని తెలుసా? నాలాంటి యంగ్స్టర్స్కి క్రష్ అని తెలుసా? మీ అందరికీ ఏమైనా కావచ్చు, నాకు మాత్రం నథింగ్. అఫ్కోర్స్ మీకు నథింగ్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీకో ఫ్రెండ్స్కో ఎవరికో ఒకరికి ఇవ్వచ్చుగా. నాకు ఫ్యామిలీ లేరు, ఫ్రెండ్స్ కూడా లేరు. సరే, అమ్మేసి వన్ వీక్ ఎంజాయ్ చేయండి. నాకు అలాంటి కోరికలు లేవు. పోనీ ఎవరికైనా దానం చేయండి, అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ అని వస్తుంది కదా. ఏ, ఇలా సాటిస్ఫై అవ్వకూడదా? సాడిస్ట్లా మాట్లాడొచ్చు సార్, దీని సాటిస్ఫాక్షన్ అనరు, సాడిజం అంటారు. సంతృప్తినిచ్చేది సాడిజమే అయితే నేను సాడిస్ట్నే. సార్ 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 ప్లీజ్ సార్, తొయ్యొద్దు సార్ సార్, అలాంటి ప్రయత్నం చేయండి సార్ 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 సార్, వద్దు సార్, నా మాట వినండి సార్ 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 సార్, తోసే ప్రయత్నం చేయొద్దు సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్, తొయ్యొద్దు సార్. అబ్బా ఏంటయ్యా నీ ప్రాబ్లం? సార్ ప్రాబ్లం నాది కాదు సార్, మీది సార్ ప్రాబ్లం. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి సరైన సమాధానం చెప్తావా? కారు పుష్ చేయడం ఆపేస్తాను. మీరు కారు పుష్ చేయడం ఆపేస్తానంటే నేను 100 ప్రశ్నలకైనా సమాధానం చెప్పడానికి రెడీ సార్. నేను 1 వీక్లో చనిపోతున్నాను, ఏదో ఒకరోజు మీరు కూడా చనిపోతారు. కారు విలువైంది, నాశనం చేయొద్దని అంటున్నారు. మరి అత్యంత విలువైన మీ శరీర భాగాల్ని మీతో పాటు ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారు? వదిలేసి వెళ్ళొచ్చు కదా. ఆర్గాన్ డొనేషనా? బ్రతికున్నప్పుడే ఆర్గాన్ డొనేట్ చేయమని ఎవడు చెప్పాడురా? బుద్ధిగా క్లాస్కి వెళ్ళి చదువుకోండి, లేకపోతే ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తాను.